సింహాచలం మన దక్షిణ భారతదేశంలోనే ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటండి. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం. సంవత్సరంలో 12 గంటలు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుందండి. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. స్వామివారి నిజరూప దర్శనం కలిగే రోజుని చందనోత్సవం అంటారండి. ఈ చందనోత్సవం అనేది వైశాఖ మాస శుద్ధ తదియ నాడు మే నెలలో అయితే వస్తుంది. సాక్షాత్తు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారే కొలువయ్యున్న క్షేత్రం అండి ఈ సింహాచల క్షేత్రం. విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు స్వామివారిని సింహాద్రి అప్పనగా పిలుస్తుంటారండి. ఇక్కడున్న ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం అయితే ఈ టెంపుల్ అనేది 11వ శతాబ్దానికి చెందినదని తెలుస్తుందండి. కానీ భారత ఇతిహాసం ప్రకారం ఈ క్షేత్రం పురాతనమైనదని తెలుస్తుంది. ఇప్పుడు టెంపుల్ యొక్క స్థల పురాణం తెలుసుకుందామండి. సింహాచలం అంటే సింహపర్వతం అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాల్లో 4వదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలసాడు. ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణువునికి భద్రశత్రువు. తన కుమారుడు ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక రకాలుగా ప్రయత్నించినా సరే తన కుమారుణ్ణి విష్ణువు యొక్క భక్తిని ఏమీ చేయలేకపోతాడు. శివరికి చంపటానికి కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారి ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏది ఈ స్తంభాల్లో ఉన్నాడా చూపించు అని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొని హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుని రక్షిస్తాడు. స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు మొట్టమొదట వరాహలక్ష్మి నరసింహస్వామివారి విగ్రహాన్ని ఇక్కడే ఆరాధించటం జరిగిందంటండి. త్రేతాయుగం చివరికి వచ్చేసరికి టెంపుల్ అనేది మట్టితో కప్పబడి విగ్రహం చుట్టూ పుట్టలా ఫామ్ అయిపోయిందంటండి. దాని తరువాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురరవుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి చెందిన అత్యంత శక్తి ప్రభావం వల్ల విమానం కిందకు ఆకర్షింపబడింది. అతడికి పుట్టతో కప్పబడి ఉన్న వరాహలక్ష్మీ నరసింహస్వామివారు కనిపించారు. అతడు పుట్టను తీయబోతుండగా విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనం కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేట్టుగా చేయమని ఆకాశవాణి చెబుతుంది. ఆకాశవాణి పలుకుల మేరకు పురురవుడు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయాన్ని నిర్మించాడు. ఇది ఈ సింహాచల క్షేత్రం యొక్క స్థల పురాణం అండి. ఇక్కడ స్వామివారు సంవత్సరం పొడవునా చందనంతోనే కప్పబడి ఉండి దర్శనమిస్తారండి. ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే నిజరూప దర్శనం అనేది ఉంటుంది. ఈ చందనం అనేది ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారి వేడి చల్లార్చటానికి ఈ చందన పూత అనేది పూస్తారని చెప్తుంటారండి. ఈ చందనోత్సవం అనే సాంప్రదాయం ఇప్పటికీ ఇక్కడ ఆచరిస్తున్నారండి. ఇది వైజాగ్లో ఒక పెద్ద పండుగ వాతావరణం అయితే నెలకొంటుంది. ఈ చందనోత్సవం నాడు స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు కొన్ని లక్షల్లో ఇక్కడికి విచ్చేస్తారండి. ఇక్కడ ఇంకా వైభవంగా జరిగే ఇంకో పండుగ గిరి ప్రదక్షిణ అండి. భక్తులు ఈ సింహాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారండి. ఇది వచ్చేసి 32 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ రోజు కూడా భక్తులు కొన్ని లక్షల్లో ఇక్కడికి విచ్చేస్తారండి. ఈ సింహాచలం టెంపుల్ కొన్ని ముఖ్యమైన తిథుల్లో చాలా రద్దీగా ఉంటుందండి, లైక్ ఏకాదశి, పౌర్ణమి టైంలో అండ్ ఎస్పెషల్లీ సాటర్డేస్ అండ్ సండేస్ కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఇదండి ఈ సింహాచలం క్షేత్రం యొక్క విశిష్టత. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.